హాయ్ అండి, రియల్టర్ ఆక్సిజన్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. మన దగ్గర డబ్బులుంటే మనం స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేదంటే గోల్డ్ కొనాలా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలా, ఇట్లా అంటే రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఎందులో పెడితే మన డబ్బులు నాలుగింతలు అవుతాయి, పదింతలు అవుతాయి, మంచి ఫాస్ట్ గ్రోత్ మనం చూస్తామనేటటువంటి సందేహాలు ఉంటా ఉంటాయి. ఈ క్రమంలో సార్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు, అనేక మంది సలహాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి రామేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అంటే మీరు ఉన్న రంగం అయితే రియల్ ఎస్టేట్ కానీ, అంటే మాకు సాధారణంగా డబ్బులు ఉంటే ఒక లక్ష రూపాయలు అండి, 5 లక్షలండి, 10 లక్షలండి, వచ్చేటటువంటి మొదటి సందేహం గోల్డ్ కొనాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, ఏదైనా ఫ్లాట్ ఏదైనా కొనాలా, అసలు ఏం చేస్తే మాకు మంచి ప్రాఫిట్ వచ్చింది? మీరు క్వశ్చన్ ఎలాగడుగుతారంటే శేషు, ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య. ఇప్పుడు నేను నా ఎప్పుడు కూడా నన్ను నీ కొడుకు ఎలాగుంటే నీ కొడుకు చెడ్డాడనే మంచోడనే చెప్తావు. నన్ను అడిగావు అనుకో రియల్ ఎస్టేట్ మంచిదని చెప్తాను, కానీ మీరు అడిగారు కూడా భిన్నంగా చెప్తాను. ఏది మంచిదంటే మీరు తెలిసండి. నేను స్టాక్ మీద చెప్తాను, అది ప్రేక్షకులకు నచ్చితే వాడుకోవచ్చు. సో ముఖ్యంగా షేర్ మార్కెట్ కుబేలయ్యింది, పడిపోయింది, బాగా పెరిగింది. ఇవాళ పొద్దున స్టాక్ మార్కెట్ పెరిగింది. మొన్న ఒకసారి మా ఫ్రెండు 2 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఈరోజు 8 కోట్లకి వెళ్ళింది ఆయన, 2 కోట్లు షేర్ మార్కెట్. ఒక 6 నెలలు 5 నెలల క్రితం క్రాష్ అయ్యి ఆ 8 కోట్లకి వస్తే 2 కోట్లు అయిపోయింది. అంటే 6 కోట్లు పోగొట్టుకున్న మనిషి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నేను చెప్పాలనుకున్నాను, షేర్ మార్కెట్ ఇస్ గుడ్, ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. అంటే దాంట్లో ఎంతో అవగాహన నైపుణ్యత ఉండాలండి. పొద్దుట అవగాహన సిస్టమ్ ముందు బొరబెట్టుకొని మనం ఇట్లా కంప్యూటర్స్ ఉంటావు కదా, ప్రతి క్షణం ఎప్పుడేది తీసేయాలి, ఎప్పుడేది కొనాలి, ప్రైమరీలో పెట్టాలా, సెకండరీలో పెట్టాలా, డిబెంచర్స్లో పెట్టాలా, లేకపోతే డెఫినెట్గా లాస్ అవుతాడు. అదొక సపరేట్ ఫీల్డ్ అండి. రియల్ ఎస్టేట్, మెడికల్, సాఫ్ట్వేర్, ట్రేడింగ్ అన్నీ ఒక ఫీల్డ్ అండి. గోల్డ్ బులియన్ మార్కెట్ అంటారు. మీరు తెలుసుకోవాల్సినట్టు స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ అన్నీ కూడా మాఫియా కంట్రోల్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరన్నా మీకు తెలియదు, నాకు తెలియదు. అలా అనుకుంటే ప్రతిరోజు 11 గంటల లోపు ప్రైస్ వస్తుంది. ఇవాళ ప్రైస్ రేపు 11 గంటలకి మారుస్తారు. మొన్న ఒకరోజు మీకు చెప్తాను, షేర్ మార్కెట్ మీకు క్లారిటీ ఉంది కదా, మంచిది చెడ్డది ఈక్వల్ రేట్ చేస్తాను. అంటే పెరగవచ్చు, బట్ ఎక్కువ కేసుల్లో మోసపోయాలు ఎక్కువ ఉందన్న నాలెడ్జ్ లేను. మీకు కంప్లీట్ అవగాహన ఉండి 10 సంవత్సరాలు అనుకుంటే స్టాక్లో పెట్టుకోండి. వెల్కమ్ టు గోల్డ్. గోల్డ్లో 1930s 1940s తులం 10 రూపాయలు ఉండదండి. తులం అంటే 10 గ్రాములు. అట్లా పెరుగుతూ 1993లో 4,500 రూపాయలు అయింది. అట్లా పెరుగుతూ 2012లో 28,000 అయింది, 24 క్యారెట్ బంగారం. తర్వాత చాలా కాలం కరోనా మధ్యలో తగ్గిపోయింది గోల్డ్, 50 పైన దాటింది. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా 76,000 77,000 వెళ్ళింది. అట్లా టక్ 169 పడిపోయింది. అంటే ఇక్కడ కూడా మన ఈసీజీ తెలుసు కదా, ఈసీజీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ యూనిఫామ్ లేకపోతే పెరుగు అన్నాడు. అట్లా గోల్డ్ షేర్ మార్కెట్ నాకు ఎక్కువ తక్కువలు కనిపించాయి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెరగడం కానీ తగ్గడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. అయితే ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవడానికి అన్నారు కదా, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీకు అర్థమవుతుంది కదా, సపోజ్ మీరు 4 డజన్ గుడ్లు కొన్నారు, బ్యాగ్ పడితే ఏమవుతుంది? బతుకు మొత్తం బజార్ అవుతుంది. 4 డజన్లు పోతే గుడ్డు కింద పడితే ఉంటుందా? ఏనుగు కాలు కింద పెడితే గుడ్డు చెతకదని విన్నాను, మెత్తగా ఉంటుందంట కాలు, అంత వెయిట్ ఉన్నా పాంజులా ఉంటుందంట. అది ఎంత రైట్ నాకు తెలియదు, చెవుడో విన్నాను. సో కమింగ్ బ్యాక్, నేనైతే ఏం చేస్తానంటే రియల్ ఎస్టేట్లో 50% పెడుతున్నాను, స్టాక్ మార్కెట్లో 10%, గోల్డ్ మార్కెట్లో 15%, మిగతా 5-10% అనేది మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అని, ఎన్ఎస్సీ అని, పీపీఎఫ్ అని, రకరకాలు ఉన్నాయి. మీ పర్సనల్ ఇన్వెస్ట్? నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా సమయం సంపాదించినంత వరకు. పబ్లిక్ నేను ఏం చేస్తున్నాను, కొన్ని 50 పోయినా 30-40 పెట్టుకోండి రియల్ ఎస్టేట్లో. రిస్క్ని అంటే రిస్క్ తగ్గించుకోండి, సపరేట్ చేసి డిస్టింగ్విష్ డిఫరెంట్ ఫీల్డ్లో పెడితే ఒకసారి 4 రాళ్ళు ఇస్తే ఏదో ఒక రాయి తగులుతుంది అంట మామిడికాయలప్పుడు మన చిన్నప్పుడు. 30-40% రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, 10-15% స్టాక్ మార్కెట్లో పెట్టండి, 10-15% గోల్డ్లో పెట్టండి, 10% మిగతా ఇతర దాంట్లో 100% అయితే. సో మీకు ఒకటి పెరిగినా ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గినా ఒకటి పెరుగుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్గా సేఫ్ ఉంటుంది. ఇప్పుడు 4-4 లాస్ అవ్వు కదా. సో రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంది. మీరు గత 10 సంవత్సరాల్లో ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కేసీఆర్ గారు హయాంలో మన ఎలక్షన్ అయినప్పుడు సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి. ఎందుకు పడ్డాయి? రియల్ ఎస్టేట్లో మంచి సంపాదించారు, అంతా అందరు ఆయన సంపాదించారు, అంతా కూడా పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ పబ్లిక్ కూడా హైదరాబాద్లో మంచి 10 రూపాయలది 100 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలది 1,000 రూపాయలు అయింది. అందుకని కానీ సిటీ బయట 0 ఓట్స్ డెవలప్ కాలే. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి పెరిగేది అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్. గోల్డ్లో కూడా పెరుగుతుంది, పెరగవచ్చు. స్టాక్లో అయితే పెరగవచ్చు, పడిపోవచ్చు. రాత్రి పొద్దుట్లెక్కనే 2 వార్తలు, ఇవ్వ బూమ్ అయింది లేదా పడిపోయింది, ఆ రోజు అంతా డిప్రెషన్లో కదా. రియల్ ఎస్టేట్లో జనరల్గా అట్లా
షాకింగ్. మీరు నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో చెప్పాను నేను రివ్యూలో అక్కడ ఈటీవీలోనే అక్కడ, నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఇవ్వడు. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే స్లో స్లోగా చూసారు ఆన్లైన్ యూపీఐ పేమెంట్ ఎలా తీసుకొచ్చారు, జీరో పేమెంట్ నాకు తెలిసి మేజర్ ట్రాన్సాక్షన్ యూపీఐలో. సో ఓవరాల్గా ఇంకా దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే వీ కెన్ హెల్ప్ దమ్ ఇన్ పర్సన్, టైం తక్కువ ఉంది కాబట్టి. మూడు మంచివే, బట్ నేను తాలూకు అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మీకు ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ డీటెయిల్గా కావాలి అంటే రామేశ్వరరావు గారికి సంబంధించిన రియల్టర్ ఆక్సిజన్ సంస్థ ద్వారా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా ఇస్తారు, సలహాలు సూచనలు కూడా ఇస్తారు. నిజంగా మీ ఇన్వెస్ట్మెంటు మంచి గ్రోత్ తీసుకోవాలి దాంట్లో అంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ సలహా తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద కామెంట్ పెడితే రాబోయే రోజుల్లో చేసే వీడియోలలో కూడా రామేశ్వరరావు గారితో ఏదైనా సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి యూస్ కావచ్చు షేర్ చేయండి. ఇదే తరహా వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.